రాఘవ నాకు దాదాపుగా రెండున్నర దశాబ్దాలు బట్టి తెలుసు. ముఠాభిశ్రీ సినిమాలో ఒక సాంగ్లో ఎక్కడో గ్రూప్ డాన్సర్స్ లో అది మూడో వరుసలో తను ఉండి చేస్తాడు. ఆ సమయంలోనే అతని ప్రత్యేకతను, అతని స్టైల్ని నేను ఆ రోజే గుర్తించాను. అండ్ ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల తర్వాత ఆంటీ అనే ఒక సినిమాలో తను ఫస్ట్ టైం కోరియోగ్రాఫ్ చేశాడు. చిన్న సినిమా కానీ ఎందుకో ఆ సాంగ్ నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత నేను 1995 హిట్లర్ చేసే సమయంలో ఒక సాంగ్ అతని చేత కంపోజ్ చేయించుకుంటే బాగుంటుందని అతనికి కోరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చాను. అది అబిబ్బి అనే సాంగ్, నేను రంభ. ఆ సాంగ్లో ఆ స్టెప్స్ ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా కంపోజ్ చేశాడు. శభాష్ అనిపించుకునేలాగా అతను దాన్ని డిజైన్ చేశాడు. ఆ రకంగా తను ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకుని అక్కడి నుంచి కోరియోగ్రాఫర్గా అంచెలంచెలు ఎదుగుతూ నెంబర్ 1 కోరియోగ్రాఫర్గా ఈ తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించాడు లారెన్స్. ఆ తర్వాత నేను చూస్తుండగానే ఒక కోరియోగ్రాఫర్గా, ఆ తర్వాత ఒక కథకుడుగా, దర్శకుడుగా, నటుడిగా, ఈ రోజున ఒక నిర్మాతగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వావ్ లారెన్స్ అనే స్థాయికి ఎదిగాడు. అది తన స్వయం కృషితోటి. అలాగా స్వయం కృషితో ఎదిగినటువంటి ఎవరైనా సరే నాకు అభిమానులే. అలాంటి వాళ్ళని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. ఒక తమ్ముడుగా నేను చాలా ఇష్టపడతాను. అండ్ ఈ రోజున కాంచనా సీక్వల్గా వస్తున్నటువంటి కాంచనా 3 ఈ రోజున రిలీజ్ అవ్వబోతోంది. ఈ శుభ సందర్భంలో అతనికి నా హృదయపూర్వక అభినందనలు. గత సినిమాల్లాగానే ఈ సినిమా కూడా విజయాన్ని చవిచూస్తుంది అంటే ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆ రకంగా మరొక కలికితురాయి అవుతుంది లారెన్స్ కెరీర్లో. అలాగే ఈ సందర్భంగా అతను తన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ బ్రాంచ్ని ఈ హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తున్నందుకు నేను హృదయపూర్వక నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ ట్రస్ట్ ద్వారా చెన్నైలో దాదాపుగా 200 మంది పిల్లలకు తను విద్యని అందిస్తున్నాడు ఉచితంగా. అదేవిధంగా ఒక 150 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు. ఒక 60 మంది పిల్లల దాకా తను పూర్తిగా అడాప్ట్ చేసుకుని వాళ్ళ బాగోగులు తనే చూస్తున్నాడు. ఇలాగా ఎన్నో రకాలుగా చిన్నపిల్లలని బాగోగులకి ఆ ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి ఆ మొత్తాన్ని వినియోగిస్తూ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నాడు. అదేవిధంగా అదే రకం సేవల్ని ఇటు హైదరాబాద్లో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో అతను ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ను ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంగా నేను దాన్ని వెల్కమ్ చేస్తూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆ హైదరాబాద్లో స్టార్ట్ చేసే ట్రస్ట్కి నేను నా వంతుగా నేను 10 లక్షల రూపాయలు విరాళంగా నేను ప్రకటిస్తున్నాను. అండ్ లారెన్స్ ఇంత తనకున్నంతలో ఇలా ప్రజాసేవ చేయటం కానీ, ఈ కళాసేవ చేయటం కానీ, ఇలాగా అంచెలంచెలుగా తన స్వయం కృషితోటి అభివృద్ధిలోకి రావటం, ఎంతోమందికి స్ఫూర్తిగా తను నిలబడటం అని చూస్తుంటే శభాష్ అని అనిపిస్తుంటుంది. అండ్ లారెన్స్ లాంటి వాళ్ళు రావాలి. లారెన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి ఎంతోమంది ఇండస్ట్రీలో రావాలి. అలాంటి వారికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అంటే ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా లారెన్స్ని అభినందిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కాంచనా 3 కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ లారెన్స్. థ్యాంక్ యూ మెగా స్టార్ చిరంజీవి సో మచ్. సో నిజంగా ఇందాక మనం అనుకున్నట్టు గురువుల్లో ఒకరు, ఆయనకు కూడా మనిషి రూపంలో ఉన్న దైవం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి సాయం చేయడం జరిగింది, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది అనమాట. అండ్ నిజంగానే అహం బ్రహ్మాస్మి అంటాం కదా, అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు అని అర్థం అనమాట. దాన్ని కరెక్ట్గా మనం ఇప్పుడు ఒక మనిషికి ఇంకొక మనిషి కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు చెప్పండి? చెట్లు పుట్టలైతే చేయలేవు కదా. సో మనమే ఇంకొక మనిషికి సహాయపడాలి. సో దీన్ని గుర్తించి ఎంతోమందికి సహాయం చేస్తున్న లారెన్స్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.